టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా అశేష ప్రేక్షకాదరణని సంపాదించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఫ్యాన్స్ ఒక హీరోలా కాకుండా ఒక దేవుడిలా కొలుస్తూ ఉంటారు ఒకప్పుడు మన సౌత్ ఇండియాలో ఇలాంటి క్రేజ్ ఒక రజనీకాంత్కి మాత్రమే ఉండేది కానీ ప్రజెంట్ సౌత్ ఇండియాలోనే క్రేజీ హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని చెప్పాలి ఆయన తలుచుకుంటే సినిమాల్లో కోట్లు సంపాదించగలిగేవారు కానీ ఆ క్రేజ్ని కోట్ల డబ్బుని వదిలేసి ప్రజలకి మంచి చేద్దామనే ఉద్దేశంతో జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ సరికొత్త రాజకీయ పంథాలో కొనసాగుతూ ప్రేక్షకులు అభిమానుల ఆదరణతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆదరాభిమానాల్ని కూడా పొందుతున్నారు సినిమాలు వదిలి పూర్తిగా రాజకీయాలపైన దృష్టి పెట్టిన జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో బిజీ కానున్నారా ఆయన మెగా బడ్జెట్ సినిమాకు సైన్ అంటే నిజమే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ సమాచారం నిజమా వైరలా అసలు ఈ విషయం బయటపెట్టిన వ్యక్తి ఎవరు అతను సాధారణ వ్యక్త సెలబ్రిటీనా అంటే వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఈ న్యూస్ రూమర్ అని కొట్టిపడేసే వాళ్ళం కానీ అమెరికాలో ఇండియన్ సినిమాల సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఉన్న ఉమర్ సందు ఈ విషయాన్ని వెల్లడించడంతో పవర్ స్టార్ అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది కొందరు అభిమానులు ఓవైపు ఆనందపడుతుంటే మరికొందరిని మాత్రం ఈ వార్త ఆగ్రహానికి గురిచేస్తోంది ఈ విషయమై బ్రేకింగ్ న్యూస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా బడ్జెట్ మూవీకి సైన్ చేశారు అయితే ఈ సినిమా షూటింగ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాతే ప్రారంభం అవుతుందని ఉమర్ సందు ట్వీట్ చేశారు ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతుంది కొందరైతే ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు మరికొందరైతే అతను పెట్టిన ఆ ట్వీట్ నిజమా ఫేకా అంటూ అయోమయానికి గురి అవుతుండగా ఉమైర్ చేసిన ఈ ట్వీట్ పై కొంతమంది అభిమానులు చేస్తున్నారు ఇందులో నిజం లేదని పవన్ కళ్యాణ్ ఇకపై పూర్తిగా రాజకీయాల్లోనే కొనసాగుతారని ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారని తెలుపుతున్నారు ఉమైర్ అసత్య వార్తలు ప్రచారం చేయవద్దంటూ అతనిపై మండిపడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కు సీఎం అయ్యే అవకాశాలున్నా సినిమాలు చేస్తారా అని మరో అభిమాని ప్రశ్నించాడు ఉమెర్ చేసిన ట్వీట్ పెద్ద జోక్ అని కొందరు అభిమానులు కొట్టిపడేస్తున్నారు కొందరైతే పవన్ సీఎం అయినా సరే సినిమాల్లో హీరోగా కంటిన్యూ అయితే బాగుంటుందని అంటున్నారు ఉమేర్ పెట్టిన ఆ ట్వీట్ నిజమో కాదో తెలియాలంటే పవర్ స్టార్ నోరు విప్పాలి ఏదేమైనా ఈ ట్వీట్ మాత్రం సెన్సేషన్ గా మారింది పవర్ స్టార్ క్రేజీ అంటే అదే మరి ఆయన గురించి ఏది పెట్టినా అలాగే వైరల్ అయిపోతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఆరెంజ్ బైట్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి